చేయండి, అద్భుతమైన వచనాలు అంటే ఇదంతా ప్రాక్టికల్ గా చేయవలసినవి చెప్తూ ఉన్నాడన్నమాట. ఇప్పుడు ఆరో వచనం నుండి చూడండి, వాటి వలన వేటి వలన ఆ పై ఐదు వాటి వలన, ఓకేనా, నాతో ఉన్నారా మీరంతా? సో ఆ ఐదుటి వలన చూడండి వారి మధ్య, ఒక్క నిమిషం, దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయుల మీద అంటే గాడ్స్ జడ్జ్మెంట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఇది చూడండి, సిన్ బ్రింగ్స్ గాడ్స్ జడ్జ్మెంట్. చంపకపోతే ఏమవుద్ది, మళ్ళీ మన మీద రివర్స్ అవుతుందా లేదా? సో అది అలా వస్తూ ఉంటాయన్నమాట. సో దేవుని యొక్క తీర్పు అనేది వస్తూ ఉంటుంది, రాత్, గాడ్స్ రాత్ అనేది మనం గమనించవచ్చు. చూపించాలా దేవుని ఉగ్రత? రోమాపత్రిక 1:18 వచ్చిన చూడండి, రోమాపత్రిక దేవుని ఉగ్రత మన మీదకి వస్తూ ఉంది. రోమాపత్రిక 1:18 చూడండి, దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము. దేవుని మీద, నీ మీద, నీలో ఉన్నదాని మీద, చెప్పాలి నాతో, నీ మీద, నీలో ఉన్నదాని మీద చెప్పాలి, నీ మీద కోపం వస్తుందా, నీలో ఉన్నదాని మీద దేవుని కోపం వస్తుందా? దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? కిల్, గట్టిగా చెప్పాలండి, చంపాలంటే, చంపాలంటే నవ్వుతూ చంపుతామేంటి, గుణపం తీసి పొడుస్తాం కదా. సో మనలో ఉన్న పాపాన్ని కూడా చంపాలి, లేకపోతే ఏమవుద్ది, దేవుని ఉగ్రత వస్తుంది. చూడండి, పరలోకము నుండి వస్తుందంట ఈ ఉగ్రత. ఏదో దేవుడు పగపెట్టుకొని వచ్చే ఉగ్రత కాదు, ఎందుకంటే సిన్ దగ్గర ఆయనకి స్థానం లేదు, పాపము దగ్గర పరిశుద్ధుడైనకి స్థానం లేదు. సో లోపల నువ్వు పాపం ఉంచుకుంటే మరి దేవుడు ఎలా వస్తాడు? తీర్పునే ప్రకటిస్తాడు. ఆ తీర్పులో నువ్వు ఉంటావు, నేను ఉంటాడు. కనుక దాన్ని మనం అవాయిడ్ చేయాలి. అందుకే పరలోకము నుండి బయలు పరచబడుచున్నది. సో దేవుని ఉగ్రత కిందకి మనం ఉండకుండా ఉండాలి అని అంటే, దేవుని కరుణలో మనం ఉండాలంటే చంపాలి. అది మొదటిగా చూడండి. అందుకని దాన్ని మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కనుక ఈ ప్రభుని అడగాలి, ప్రభా నీ ఉగ్రత నుండి నన్ను తప్పించండి. అదే రోమపత్రిక 2:8 చూడండి అమ్మా, 8వ వచనం చూస్తారా, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు, చూసారా, దుర్నీతికి లోబడువారు ఎవరైతే, ఈ పైన ఉన్న ఐదు ఉన్నాయి చూసారా, ఆ ఐదుటికి లోబడతారో ఏమొస్తుంది, వస్తుంది. దేవుని ఉగ్రతని గొడుగుతో ఆపగలమా? ఇంటి లోపలికి వెళ్ళి స్లాబ్తో ఆపుకోగలమా? దేవుని ఉగ్రతను ఆపలేము. కనుక ఇప్పుడు ఏమవ్వాలి, వాటిని చంపి దేవునిలోనికి చూండి. దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చు, రౌద్రము దాన్ని ఎవరు ఆపలేరు. దీన్ని గాడ్స్ జడ్జ్మెంట్ అని అంటారు, గాడ్స్ చాస్టైజ్మెంట్ అని అంటారు. కనుక వీటి నుండి మనం బయటికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి స్నేహితులారా, వీటిని విడిచిపెడదాం. 7వ వచనంలో చూడండి, తర్వాత మనం గమనించినట్లయితే మన ఈ తీర్పు రాకుండా ఉండాలంటే ఇంకొక విసర్జించవలసింది ఇంకోటి చూడండి. కొలసీ పత్రిక, మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం. కొలసీ పత్రిక 3:7 అంటాడు, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకున్నారు. పూర్వం అంటే బిఫోర్, ముందు. నాతున్నారు లేదు, నా మాట కొంచెం జాగ్రత్తగా, ఒక 5 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కనుక ఇప్పుడు విసర్జించవలసినవి చెప్తున్నాడు, చంపవలసినవి పైన చెప్పాడు, విసర్జించవలసింది చెప్తా ఉన్నాడు. ప్రేమైన సహోదరి స్నేహితులారా, పూర్వము వారి మధ్య మనం ఉన్నాం, అంటే పూర్వం మనం అన్బిలీవర్స్గా ఉండేవాళ్ళం. కనుక ఇక్కడ అంటాడు, మీరు వీటిని అనుసరించి నడుచుకున్నారు. ఎఫెసీ పత్రిక 2:5 మరి గమనిస్తే చూడండి, పూర్వం ఏంటుంది, ఇప్పుడేముంది. గత వారం మీకు దీని గురించి చెప్పాను, నేను వివరించి చెప్పను కానీ మీరు ఆలోచన చేయండి. ఎఫ్సీ పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను.
మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పిన మునుపు మునుపు నడుచుకున్నారు. మరి ఇప్పుడు నడుచుకుంటున్నావు ఎందుకు? అంతే కదా, మునుపు ఉన్నారు అని అంటే ఇప్పుడు ఉండకూడదనే కదా, నాతో ఉన్నారా లేదా? సో మనం అందుకే లాస్ట్ వీక్ ఏమనుకున్నామంటే మనము చావాలి, తర్వాత దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. అందుకే చూడండి ఆ మూడవ వచనం అంటాడు, వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలు అంచు. మునుపు 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 ఇప్పుడెవరం? వీఆర్ న్యూ, మనం కొత్తవారం, మనం క్రైస్తవులం, పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వారం, పరిశుద్ధమైన రక్తములో కడగబడిన వారం, పరిశుద్ధ బల్లలో పాలిభాగస్థులం, క్రీస్తుతో అంటుకట్టబడిన వాళ్ళం, ద్రాక్షవల్లిలో తీగలం, ఫలించువారం, పరిశుద్ధతను ఆపాదించుకున్నవారం, క్రైస్తవులని చెప్పుకుంటున్నవారం, మునుపు పాపులం. ఇది మన స్థితి ప్రియమైన సహోదరి స్నేహితులారా. ఇది మర్చిపోతున్నారు నేటి క్రైస్తవులు. నేటి కుటుంబాల్లో అనిశ్చితికి కారణం ఏంటి అని అంటే ఆ ఓల్డ్ లైఫ్ని విడిచిపెట్టడం లే, చంపడం లేదు, విసర్జించటం లేదు, అది సమస్య. దానివల్ల యదా రాజా తదా ప్రజ, మన పిల్లలు కూడా వాటినే అనుసరిస్తూ ఉన్నారు. తరం మారుతున్నా సరే మార్పులు రావడం లే. వయసు పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతున్నాయి తప్ప మన యొక్క ఆ న్యూ నేచర్, కొత్త స్వభావము ప్రభువులో రావడం లే. ఇందుకే దేవుడు మనకి వాక్యాలు నేర్పిస్తూ ఉన్నాడు. చూసారా, లోపల ఉన్నవి చంపండి, లేకపోతే ఉగ్రత వస్తుంది. మునుపులాగా మీరు ఉండకండి. చూడండి అక్కడ చాలా క్లియర్గా చెప్తాడు, అయినను. చూడండి అక్కడ కింద చూసినట్లయితే, దైవోగ్రతకు పాత్రులమై ఉంటే మీ నాలుగవ వచనంలో, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మన మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ, ఇస్ గ్రేట్ కవనెంట్ లవ్, దేవుని యొక్క అపారమైన ప్రేమ, తల్లి కన్నా తండ్రి కన్నా బంధు మిత్రాదుల కన్నా ఈ లోకంలో ఉన్న ఎవరూ ఇవ్వలేని ఆ అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమను ఆయన చూపించాడు. చూపించి చూడండి మనలను క్రీస్తు కూడా, చూడండి అక్కడ ఉందా మీ బైబిల్లో ఉందా, ఏం చేశాడమ్మా? బ్రతికించాడు. ఎలా చేశాడు? అందుకే ఇక్కడ మళ్ళీ కొలసీలోకి వెళ్దాం. చూడండి దీని కనెక్షన్ అక్కడ పెట్టాడు. చూడండి కొలసీ పత్రికలు ఏమన్నాడు మరొకసారి చూస్తారా, ఏడవ వచనం, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు వారెవరు చెప్పాలి? పాపులు. అలాగని మన పాపులందరినీ అవాయిడ్ చేయడం కాదు. చూడండి వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటిరి, ఇప్పుడైతే అప్పుడు ఇప్పుడు, నాతో ఉన్నారా లేదా? వదిలేండి నా వైపు చూడండి, అప్పుడు ఇప్పుడు, అప్పుడైతే పాపంతో ఉన్నాం, ఇప్పుడైతే మనం పరిశుద్ధమైన దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం. కనుక ఇది చాలా చాలా అద్భుతమైన వచన భాగం. ఇప్పుడు మనం ఒక లిస్ట్ పెట్టుకోవాలి. అందుకే నేను రెండు కాలమ్స్ వేసుకొని మై ఓల్డ్ లైఫ్, మై న్యూ లైఫ్, 2019, 2020, 2017లో నేను ఎలాగున్నాను, 2020 నవంబర్లో ఎలా ఉన్నాను ఒకసారి. సో ఇది అది కంపేర్ అవ్వలేదు అనుకోండి, తేడా ఉన్నట్టే. సో ఈ కాలంకి ఈ కాలంకి తేడా ఉండాలి. 2019లో ఉన్నట్టు నేను లేను. నా బిహేవియర్లో కానీ, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కానీ, నా ఫ్యామిలీ లైఫ్లో కానీ, నా ఎడ్యుకేషన్ లెవెల్స్లో కానీ, నా థింకింగ్లో కానీ, నా యొక్క ఎవ్రీథింగ్ చేంజ్, మార్పు వచ్చింది. సో అక్టోబర్లో నేను బల్ల తీసుకుంటున్నట్టు నవంబర్లో బల్ల తీసుకోవడంలే. అక్టోబర్లో తెలియక కొన్ని తప్పులు వదిలి తీసుకున్నాను, కానీ నవంబర్లో కొంత వాక్యం నేర్చుకున్నాను, కొన్ని పాపాలను వదిలిపెట్టాను, దిద్దుకున్నాను. కనుక ఇప్పుడు నేను తీసుకుంటున్నాను బల్లని అని తీసుకుంటున్నామా? అందుకే మనలో మనము పరీక్షించుకొనవలెను, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం పరీక్షించుకోవాలి. లేకపోతే వేస్ట్ కదండి, ఈ ప్రసంగాలు వేస్ట్, ఈ పరిశుద్ధ గ్రంథం వేస్ట్, ఆ ఎలిమెంట్స్ అనేవి కూడా వృధా అవుతున్నాయి.
ప్రేమైన సహోదరి, అందుకే ఇప్పుడైతే మీరు చూడండి, మళ్ళీ అన్నాడు, మళ్ళీ కనెక్షన్ పెట్టాడు. ఇప్పుడైతే మీరు ఇప్పుడేంటి విసర్జించవలసింది, నేను త్వర త్వరగా చెప్పేస్తాను. సిన్ ఆఫ్ వీకెడ్ హేట్ అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, అసహించుకోవాలంట, అంటే ఉమ్మేసుకోవాలి. చూడండి మళ్ళీ మీకు చెప్తాను, మొదటిది ఏం చెప్పాడు, గొయ్యి తీసి పాతి పెట్టి చంపేయాలి, అవేంటో ఐదు చెప్పాను. ఇప్పుడేంటి అసహించుకోవాలి, విసర్జించుకోవాలి, అవన్నీ ఉన్నాయి చూడండి మీ బైబిల్ ఎన్ని ఉన్నాయి చూడండి. నెంబర్ వన్ కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోటి పూతులోను, ఐదు వచ్చాయి. ఐదు కప్పెట్టాలి, ఐదు విడిచిపెట్టాలి. చూసారా, ఇవి ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, సమయం మనకు లేదు, వాటి గురించి ప్రభు చిత్తం అయితే ఇంకెప్పుడైనా ఆలోచిద్దాం. గల్తీ పత్రికలో చెప్పాడు, ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పాడు, కొలసీ పత్రికలో చెప్పాడు, అలా పౌలు తన 13 పత్రికల్లో కూడా చెప్పాడు, అలా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన ప్రసంగాల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాన్ సువార్తలో కూడా చెప్పాడు. ఇదేంటంటే ఒక క్రైస్తవుడికి ఉండవలసిన సుగుణాలు, సుగుణాల జాబితా. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే ఈ చెక్ లిస్ట్ ఇవి ఉండకూడదు. ఆగ్రహము పైన చూడండి, కోపం అన్నాడు, కోపం ఉంటే పర్లేదు, ఆగ్రహం రౌద్రం అయిపోతాం అన్నమాట, కాళీ మాతలాగా మనం, అలా అవ్వకూడదు. అప్పుడేమవుతావు నువ్వు, సాతానికి అన్నదమ్ముడు అవుతావు, లేదా అక్క చెల్లెలు అవుతావు. మనం ఎలా ఉండాలంటే కోరలు తీసిన పాములాగా ఉండాలి. కొడితే ఓ కొట్టావా, నన్ను తిట్టారా, ఓకే మీకోసం ప్రార్థన చేస్తాం. సాత్వికులు ధన్యులు చెప్పాలమ్మా మీరు భూలోకాన్ని సాత్వికతతో. ఇది చాలా లాజిక్, ఇది చాలా కష్టం, దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సాత్వికత, మీక్నెస్, యేసు ప్రభు జీవితం కూడా అలాగే ఉంది. ఆయన సాత్వికతతో 33 సంవత్సరాలు జీవించి, మీరన్నట్టే పిలాత్ అడిగినప్పుడు కూడా నువ్వన్నట్టే, యోధా అప్పగిస్తే ముద్దు పెడితే ఓకే అన్నాడు, పేతురు అబద్ధాలు ఆడితే సరే అన్నాడు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఒరే పోరా అని అంటే సరే అన్నాడు, ఆ గ్రామంలోనికి రావద్దు నజరేతులో కంటే ఓకే అన్నాడు, బెయిల్జబూలోడా అన్నారు, దెయ్యం పట్టినోడా అన్నారు సరే అన్నాడు, నీకు అమ్మా నాన్న కూడా సరిగ్గా లేర్రా అన్నారు సరే అన్నాడు, అన్నీ ఓర్చుకున్నాడు. తన లక్ష్యం ఏంటి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధులందరి కోసం చావాలి, పాపాన్ని పరిహరించాలి, తన లక్ష్యాన్ని మర్చిపోలే. కనుక ఈరోజు మన లక్ష్యం లేకుండా స్పాంటేనియస్గా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం, కోపమా వచ్చేస్తుంది అంతే. మన చర్చిల్లోనే ఉన్నారు, మన క్రైస్తవుల్లోనే, ఎందుకు నీకు కోపం వస్తుంది, నువ్వు చచ్చావా లేదా, పైన వాటిని వెతుకుతున్నావా భూమి మీద వెతుకుతున్నావా. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రేమలోరా, ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్ చేద్దాం, ప్రాక్టీస్ చేస్తూ ఆ కోపాన్ని చంపుకుందాం. ఆగ్రహం, కోపం వస్తే పర్లేదు, పిల్లల్ని కొడతాం అది చిన్న కోపం, కానీ ఆగ్రహంతో నేలకేసి బాధిసి గోడ తీసిరేస్తే రౌద్దు, అది డిసిప్లిన్ అంటారు అండి. కనుక ప్రేమైన సోదరు, అందులోనికి ఆ తారాస్థాయికి వెళ్ళకూడదు. కనుక ఇంకోటి ఏమన్నాడండి, దుష్టత్వం, మ్యాలిష్, దుష్టత్వం ఉంటుంది. ఈయన్ని ఎలా, ఈడు నాకు తిట్టడమా, ఇది నాకు తిట్టడమా, నేను జీవితంలో జన్మలో ముఖం చూడను అని చెప్పి మన కోపాన్ని బయటికి దుష్టత్వంతో చెడ్డ మాటలు ఆడటం, అది చేయడం అది చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మ్యాలిష్, తర్వాత దూషణ, దూషణ చేయడం, అలాగే వీటితో పాటు చివరికి ఏమొచ్చేస్తుంది, ఆటోమేటిక్గా బూతులు వచ్చేస్తాయి. మునుపు అప్పుడు మాట్లాడేవాళ్ళం కదా కాలేజీలో ఫ్రెండ్స్తో, ఆ మాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, మర్చిపోలే. మనం ఏమవ్వాలి, చావాలి, కొత్తగా జన్మించాలి. ప్రార్థన చేద్దాం, ప్రభుకి అడుగుదాం, చచ్చేవా బతికేవా, చచ్చిపోతేనే బల్లలో చేతులు పెట్టండి, నేను బ్రతికాను అనుకుంటే బల్ల నీకు అవసరం లేదు.